ప్రకాశం జిల్లా కంబం పట్టణంలో గత 3 రోజులుగా గోమాతలు మృతి చెందడాన్ని వెటర్నరీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 3 ఆవుల వరకు మృతి చెందగా మరికొన్ని ఆవులు అస్వస్థ గురయ్యాయి. అస్వస్థకు గురైన ఆవులను వెటర్నరీ వైద్య అధికారులు చికిత్స అందిస్తున్నారు. వేసవి కాలం కావడం వల్ల ఆవులకు సరైన ఆహారం నీరు లభించక మృత్యువత పడుతున్నట్లు వైద్యులు ధృవీకరించారు. పోషకులు వీటికి సరైన ఆహారం నీరు అందించడం వల్ల ఆవులను సంరక్షించుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే జంతు ప్రేమికులు గోమాతను మృతి చెందడాన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషకులు వాటిని సంరక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల 3 సంవత్సరాల మధ్య ఉండేటువంటి పెయ్య దూడలు కానీ లేకపోతే పులుసు అంటారు వాటిని, ఆవుకు సంబంధించి నేను కూడా నిన్న ఈ రోజు కూడా కేవలం డీహైడ్రేషన్ ఆమ్లజీర్తి వలన 1-2 చనిపోవడం జరిగింది. ఇది ఒక ఓనర్స్ సరిగా పట్టించుకోకపోవటం వలన, తర్వాత ఇవి ఇచ్చలవిడిగా బజార్లో తిరగటము, తర్వాత కులిపోయిన కూరగాయలు తినటము, కులిపోయిన పండ్లు తినటం వలన, తర్వాత ఇంటింటికి తిరిగి కొంతమంది అభిమానం ఉండేవాళ్ళు, గోమాత మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొంచెం బియ్యం ఈ సలాడ్ పొడి తిరిగి వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. మిట్ట మధ్యాహ్నం సుమారు 10:30-11 గంటల నుంచి 4 గంటల లోపల ఇంట్లోనే ఉండాలి, నీడకు ఉండాలి, కడగాలి, ఎక్కువ శాతం కడుగుతూ ఉండాలి, కడిగి తొలి చల్లబడుతుంటుంది, దానివల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా. తర్వాత పులిపోయిన కూరగాయలు కానీ, పుచ్చిపోయిన పండ్లు, బియ్యము ఇట్లాంటి పెట్టకూడదు. కొంతమంది ఖమ్మం పట్టణంలో మరి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫంక్షన్లకు వచ్చిన కూడా మిగిలిపోయింది వాటి పశువులు వేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. దానివల్ల పశువులు ఆరోగ్యం చెడిపోతుంటాయి. ఎంత చేసినప్పుడు కూడా అవి రికవర్ కాక చివరికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. రైతు కూడా నష్టం.